రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. వచ్చేటువంటిది వర్షాకాలము, ఈ ఎండాకాలంలో ఎంతో కొంత వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఇక పోలింగ్ ముగిసింది, ప్రజాపాలన అని చెప్పారు, పాలన పైన దృష్టి పెట్టాలి అనేటువంటి మాట నిన్నటి నుంచే మొదలైంది. ప్రజాస్వామికవాదుల నుంచి కొంతమంది మానవ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యంగా వారి కోసమని ఏదైనా చేయబోతున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వచ్చేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా పాలన పైన దృష్టి పెట్టదలుచుకున్నారు, లేదు అంటే జూన్ 4th కనుక ఇలానే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూన్సూన్ ఎంటర్ అనేది మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఆల్ 15 డేస్ ఉంది. మనకు 15 డేస్ గాడుపులతో కూడిన ఎండ ఉంటుంది. ఒకటి వాటర్, రెండవది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమంటాము శానిటేషన్ ఇంపాక్ట్ ఉండాలి డెఫినెట్గా. ఆయా ప్రాంతాలు అంటే గుర్తించిన ప్రాంతాల్లో డెఫినెట్గా ఉండాలి. రెండవది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ టైంలో ఎక్కువ అవసరం ఉంటుంది. అసలు మామూలుగా ఎలక్షన్స్ చేయబట్టి మనం ఈ 20 డేస్ దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోలే, ఎక్కడ నీళ్ళు దొరకకపోతే అంటే ఇది అడ్రస్ చేయంది కాదు. నాని ఇప్పుడు ఏంటంటే కరువు అనేది ఎవ్రీ 20 ఇయర్స్కి వస్తుంది సౌత్ ఇండియాకు, నాట్ ఈవెన్ తెలంగాణ. మీరు ఆంధ్రప్రదేశ్కి పో, కర్ణాటకకు పో, మీరు కేరళకు పో, కావేరి నుంచి గోదావరి కృష్ణ మేజర్ నదులు అవి నీటి సౌకర్యం ఉండదు. కారణం ఏంటంటే అది ఎల్నినా లానినా ఎఫెక్ట్, అది సౌత్కే ఎక్కువ పడుతుంది. అటేమో పెద్ద ఈ గంగా బ్రహ్మపుత్ర మనకు జీలం కానీ లేకపోతే సింధు అంటే సరస్వతి నది అని ఇంటర్నల్ నదులు అన్ని నీటి ప్రభావం మీకు హిమాలయాల సందర్భం వాటి ఉంటాయి కాబట్టి మీకు నార్త్ ఇంపాక్ట్ ఉండదు. మీరు ఇది మనం టెక్నికల్గా ఎన్నోసార్లు చెప్పిన నేను, ఇది నిజాం కాలం నుంచి కూడా ఆయన గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకునేటోడు. 1903, 1923, 1943, 1943, 1943, 1983, 2003, 2023 అంటే పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం మీరు 2023 మార్చి నుంచి మీరు తీసుకోండి, సరైన వర్షపాతం ఉండదు. మీరు వాతావరణ శాఖతో నేను దాయాకర్ చెప్తున్నట్టు ఏదో కాంగ్రెస్ ప్రొటెక్ట్ చేయడానికి కాకుండా మీరు వాతావరణ శాఖ నుంచి తీసుకోండి. 2003 మార్చి నుంచి ఈ మార్చి వరకు వర్షపాతం అనేది తక్కువ ఉంటుంది, నీటి లభ్యత అనేది చాలా తక్కువ ఉంటుంది. కాళేశ్వరం కొలాప్స్ సెకండ్, మనమేంది స్టోరేజ్ ట్యాంక్ కైనా ఉపయోగపడుతుంది 3 బ్రిడ్జ్లు. కానీ ఇప్పుడు మనం కింద మేడిగడ్డ ఒకటి వదిలేస్తే రెండింటిలో స్టోరేజ్ చేసుకోవచ్చు, వాటిని పంపింగ్ చేసుకోవచ్చు మంచినీటి కొరకు కూడా. ఇది కూడా సొందిల్లకు కొంత ఇబ్బందికరం. కానీ ఈ కరువు తాలూకు ఏమంటారు ఈ ప్రాబ్లమ్స్ ప్రజలకు రాకుండా చేయాలి. ఇది ఇప్పుడు మనం చేయాలి. ఇక మిగతా ఇప్పుడు నిన్న వారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి ఏమో జనరల్ లైఫ్ ఇష్యూస్ గురించి. బట్ ఈ మధ్య కాలంలో ఎలాంటి డ్రాట్ టార్గెటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ప్రజలకు వస్తే ఇమీడియట్గా కలెక్టరేట్ నుంచి, అంటే ఇప్పుడు కలెక్టరేట్ మీన్స్ బ్యూరోక్రసీలో ఇన్ని రోజులు వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు. అవును, మీన్స్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని బాగా ఉన్నాయి. సో వాళ్ళకు వర్క్ లోడ్ ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం కాదనలేము. అదే కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అంతా ప్రాబ్లమ్స్. ఇప్పుడు పవర్ అని అన్నారు, పవర్ అంటే పవర్ ఎక్కడ ప్రాబ్లం వస్తే చెప్తే దాన్ని రెక్టిఫై చేయడానికి సంబంధిత అధికారులు ఉంటారు. మీకు వాటర్కి సంబంధించి అవసరం అయితే ఇప్పుడు హైదరాబాద్ ఇష్యూస్లలో చాలా వరకు ఏరియాస్ ఎక్కడెక్కడ స్కేర్స్ ఉంటుంది, అంటే ఎక్కడ కొరత ఉంటుందో వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు. రూరల్ ఏరియాల్లో కూడా మనకు ఎక్కువ సౌత్ తెలంగాణ ప్రాంతంలో కొంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఈ డ్రాట్కి సంబంధించి. సో అక్కడ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ సమస్య వస్తే మీరు స్థానిక నాయకత్వాన్ని సంప్రదించండి. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే కరువు వచ్చిందని మనం ఏదో మీడియాలో సోషల్ మీడియాలో చెప్పడం ఒక ఎత్తు, చెప్పండి అట్లా కూడా తెలుస్తుంది. నేరుగా మీరు ఎమ్మెల్యేలకు కానీ లోకల్లో ఉన్న అధికారులకు, లేదు ఇప్పుడు మా లీడర్స్ మండల శాఖ నుంచి మొదలు పెడితే జిల్లా అధ్యక్షుల వరకు ఎవరికి మీరు సమాచారం ఇచ్చినా అది నేరుగా ఏంది మా అధిష్టానం దృష్టికి వస్తుంది. కాబట్టి విమర్శ చేయడానికి మీడియాలో సోషల్ మీడియాలో పెడితే పెట్టండి, దాంతోపాటు మాకు కూడా సమాచారం చేరవేయండి. చేస్తే సమస్య పరిష్కారం ముఖ్యం కానీ ప్రచారం ముఖ్యం కాదు కదా. ఇప్పుడు పవర్ పోతుంది ఒక దగ్గర అని అనుకోండి, అది నిరంతరం పోతుందా, అప్పుడప్పుడు పోతుందా, అక్కడ ఏ ఈతోనో లేకపోతే అక్కడ ఉన్న ఈతోనో మాట్లాడితే సమస్య, ఇష్యూ పెద్దలు మాట్లాడితే పోతుంది. కాబట్టి
అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా స్థానిక ఎమ్మెల్యే అయితే ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంటాడు. గతంలో ఎమ్మెల్యే అంటే అందరి వాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అందరి వాడు అందరికి. మీకు వార్డులో ఉండే సమస్యలు కూడా ఎమ్మెల్యేతోనే చర్చించే స్థితికి ప్రజాస్వామ్యం వచ్చింది. కాబట్టి ఆ సమస్యలు మా నాయకుల దృష్టికి తీసుకురావాలని మనం చేయాల్సిన అవసరం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.